वेलकम टू वी वन क्रिएशन फैमिली मेंबर्स माय डियर सब्सक्राइबर्स थैंक यू अंडी मी अंदर की मनस्फूर्ति थैंक यू चुप्तना मन कॉन्सेप्टे थैंक यू चपड़ा कदा निन्नटी एपिसोड की कंटिन्यूशन लो डब्बू तो संतोषालनु कोनवच्चा यस कोनवच्चु अनि चेप्पां कदा कानी संतोषानिकि आनंदानिकि तेड़ा एंटि अनेदि चेप्पुकुंदामनि चेप्पां कदा ईरोजु चेप्पुकुंदां संतोषम अनेदि మనసుకి శరీరానికి సంతోషాన్ని ఇచ్చే అంశం అన్నమాట. ఆనందం అనేది ఆత్మకు సంబంధించింది, అంటే సింగిల్ పర్సన్. మీకు ఇంకా వివరంగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇంట్లో వస్తువులు కొన్నాం, దాన్ని ఒకరే వాడాం కదా, అందరం వాడతాం, దానివల్ల సంతోషం కలుగుతుంది. మీకు సంతోషాలను ఇచ్చేది ఇతరులతో పంచుకోవడం వల్ల కూడా సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఆనందం అనేది కేవలం మీకు మాత్రమే సొంతం. ఇప్పుడు కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్నకి అందరూ సమానం. అమ్మ నాన్న మీ ఒక్కరికి అమ్మ నాన్న కదా, అక్క చెల్లెళ్ళు ఉన్నా అన్నదమ్ములు ఉన్నా వాళ్ళకు కూడా వాళ్ళతో పాటుగా పంచుకోవాల్సిందే కదా, అలాగనమాట. కానీ భర్త లేదా భార్య సింగిల్, నా భర్త నా భార్య ఇలా చెప్తాం, మిగతా వాళ్ళతో వాళ్ళని పంచుకోలేదు సింగిల్గా. అప్పుడు భర్త లేదా భార్యకి, భార్య లేదా భర్తకి ఇచ్చేది ఆనందం, యాక్సెప్ట్ చేస్తారు, ఒక్కరికి మాత్రమే సొంతం అన్నమాట. ఇప్పుడు మీ భర్త లేదా మీ భార్య మీకు ఏదైనా ఇచ్చారనుకోండి అనుభూతితో, దాన్ని పొందడంలో ఉన్న అనుభూతి ఆనందాన్ని ఇస్తుంది. అర్థమైందనుకుంటే నేను చెప్పింది క్లియర్గా అర్థం చెప్పాలంటే, ఆత్మ తృప్తి పొందినప్పుడు కలిగేది ఆనందం. మీకోసం మీరు డాన్స్ చేశారనుకోండి, ఏదైనా ఒక కళ ఉంది మీ దగ్గర, డ్రాయింగ్ వేయడం, డాన్స్ చేయడం, పాట పాడడం, చక్కగా మీరు వంట చేయడం, ఇలాంటివన్నీ మీరు మాత్రమే చేయగలరు. దానివల్ల వచ్చే సంతోషం ఏదైతే ఉంటుందో అది ఆనందం. ఇంకా మీకు సంతోషం అన్న అర్థంతోనే చెప్తాను, సంతోషం అనేది అది మీరు సంతోషం అనుకుంటున్నారా ఆనందం అనుకుంటున్నారా అనే దాన్ని నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తున్నాను. అప్పుడు మీరు మాత్రమే చేసే పనులకి మీకు కలిగే ఆనందం, సంతోషం ఏదైతే ఉందో అదే ఆనందం. ఇతరులతో పంచుకున్నప్పుడు అది సంతోషం అవుతుంది. సంతోషం అనేది శరీరం అండ్ మనసు ఇతరులతో పంచుకోవడం, ఇది సంతోషం. కన్ఫ్యూషన్ ఉంది కదా, ఇంత క్లియర్గా చెప్పాలా? సరే, ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. మన ఇంటికి ఒక వస్తువు కొన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ కారే అనుకోండి, ఒక కారు కొన్నాం, అప్పుడు మీకు సంతోషం కలుగుతుంది. ఎందుకంటే దాన్ని మీరు ఒక్కరే వాడరు కదా, అందరం వాడతాం. తర్వాత అది వచ్చేసింది, దాని తర్వాత యూజ్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు, కానీ అది వచ్చినప్పుడు కలిగిందే అది సంతోషం. అమ్మయ్య ఈ డిజైర్ నెరవేరింది, నా కోరిక ఒక కారు ఉండాలి మా కుటుంబ సభ్యులందరి కోసం అని అనుకోవడం, ఆ సంకల్పం పెట్టాం, అది నెరవేరింది, దానివల్ల కలిగేది సంతోషం. అది మీ మనసుకు సంతోషాన్ని ఇస్తుంది, మీ శరీరానికి కూడా, ఎందుకంటే కంఫర్ట్ని ఇచ్చింది కాబట్టి. ఇంట్లో చక్కటి సోఫా కొనుక్కున్నాం, ఒక అందమైన సోఫా కొనుక్కున్నాం, అంతకుముందులో కుర్చీలు సోఫాలు కూడా మీకు కంఫర్ట్స్ ఇచ్చాయి, కానీ కొత్తలు వచ్చినప్పుడు మీకు అనుకున్నది వచ్చినప్పుడు అనుకున్న కలర్ డిజైన్స్ అట్లా వచ్చినప్పుడు, దీపావళి ఆఫర్ అని దసరా ఆఫర్ అని వచ్చినప్పుడు ఒకటి కొత్తది కొనాలని మీ మనసు కోరుకుంటుంది కదా, అది మనసు కోరుకున్నది, అది నెరవేరింది, అప్పుడు మీకు సంతోషం కలిగింది. ఆత్మ అనేది తృప్తి చెందినప్పుడు కలిగేది ఉంటుంది కదా, అదే ఆ అనుభూతే, ఆ సంతోషమే ఆనందం. ఆత్మ సాటిస్ఫాక్షన్ అవ్వాలి, తృప్తి కలగాలి. భర్తతో భార్యతో మీరు ఒకరికొకరు మీ ప్రేమానురాగాలలో మీరు పంచుకున్న సఖ్యతలో ఉండేది ఉంటుంది కదా, మీ భర్త మీ పట్ల మీకు ఏది చేస్తారో అది మీకు ఆనందాన్ని ఇస్తుంది, తృప్తి పొందుతుంది. తృప్తి కలిగినప్పుడు మీకు వచ్చేది ఆనందం. అందుకే ఎంతసేపు ఫస్ట్ ఎంతమంది అయినా సరే పిల్లల తల్లి ప్రేమ పిల్లల్ని చూపిస్తాం, కానీ భర్త ఇచ్చే ఆనందం ముందు పిల్లలు సంతోషాలను ఇవ్వగలుగుతారు. పిల్లలిచ్చేది సంతోషం, భర్త ఇచ్చేది ఆనందం. ఇప్పుడు అర్థమైందా క్లియర్గా? ఇంకా ఎవరి ఆలోచనని బట్టి వాళ్ళు
మీరు మీరే అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రతిదీ డీటెయిల్ గా అయితే చెప్పలేం కదా, అట్టి పండు ఒలిచి నోట్లో పెట్టేంత ఈజీగా అయితే చెప్పలేం కదా. సో అందుకని ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉంటుంది. సో ఆత్మతృప్తి పొందడం మీకు మాత్రమే ఇచ్చే సంతోషం, అది ఆనందం. అర్థమైంది కదా, ఆనందాలు సంతోషాలు అనేది తేడా ఉంది. సంతోషం ఆనందం అనేది రెండు మొదటి నుంచి మనకి ఒక ఆలోచనతో పుట్టిందే, అది నెరవేర్చబడిందే సంతోషం. కర్మఫలంగా వచ్చిందే అది, అది నెరవేర్చబడినప్పుడు కలిగేదే అనుభూతి ఆనందం, పరమానందం. డ్యాన్స్ చేసినప్పుడు శివతాండవం ఇలా చెప్తారు కదా, తాండవం చేసినప్పుడు మైమర్చిపోయి పోతాం. అంటే మిమ్మల్ని మీరు కూడా మైమర్చిపోయి మిమ్మల్ని మీరు సంతోష పెట్టుకునే క్షణాలు, అనుభూతులు ఏవైతే ఉన్నాయో అవి ఆనందాలు. ఆనందం ఆ పదం యొక్క వైబ్రేషన్ వేరు, ఆ ఎనర్జీ వేరు. సంతోషాలు అనేవి అప్పటికప్పుడు తీర్చబడినవి, కానీ ఆనందం అనేది మీకు మీ మస్తిష్కంలో రిజిస్టర్ అవుతుంది. మరొకసారి ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఆ సంఘటన, ఆ అనుభూతిని గుర్తు చేసుకున్నప్పుడు మళ్ళీ మీకు అదే అనుభూతి రావాలి, అదే ఆనందం. సరళంగానే చెప్తున్నాను కదా, పెద్ద కష్టమేమని ఏం చెప్పట్లేదు కదా. నాకు తెలిసినప్పుడైతే మన వాళ్ళందరికీ నేను చెప్పే ప్రతిదీ సరిగానే అర్థమవుతుందని నాకు తెలుసు. అందుకనే సంతోషాలకి ఆనందాలకి తేడా తెలుసుకున్నప్పుడు మీరు పొందుతుంది ఆనందమా సంతోషమా. కానీ రెండు కావాలి, రెండు కావాలి. నాణానికి రెండు శైలులు ఉన్నట్టుగా ఆనందము సంతోషము రెండు ఒకదాని మీద ఒకటి అనుసంధానమే ఉంటాయి. ఎన్ని ఎక్కువ సంతోషాలను మనం స్వీకరిస్తూ ఉంటామో ఆనందం అనేది కూడా ఆటోమేటిక్గా ఆనందాలను కూడా ఆకర్షిస్తాం. అప్పుడేంటి, మీరు కూడా మీ ఓన్గా మీకు మాత్రమే పొందే అనుభూతి ఆనందాలని మీరు ఎక్కువగా ఆకర్షించడం వల్ల మీతో మీరు మమేకమై మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం జరుగుతుంది. మళ్ళీ చూసారా, లాస్ట్కి వస్తే చివరికి చెప్పాల్సింది ఏంటి, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ మై సెల్ఫ్. ఆ పదానికి ఉన్న ఎనర్జీ, ఆ పదానికి ఉన్నటువంటి ఫ్రీక్వెన్సీయే మీ ఆనందానికి మూలం. అర్థమైందా, ఆనందం మీకు మాత్రమే సొంతం, సంతోషాలు అందరితో కలిసి పంచుకునేవి, అందరితో కలిసి పొందేటివి సంతోషాలు. థ్యాంక్ యూ అండి, ఈరోజు టాపిక్ క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఇంకా అర్థం కాలేదు అని అంటే ఎగ్జాంపుల్స్ని ఒకసారి మీరు మీరే చూసుకోండి. మీరు ఒక ఫంక్షన్ చేశారు, ఆ ఫంక్షన్ ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పెళ్ళి, అబ్బాయి పెళ్ళి, ఆ పెళ్ళి అయ్యే వారికి ఒక రకమైన ఆలోచన ఉంటుంది. ఆ పెళ్ళి అయిపోయింది, ఆ పెళ్ళి జరుగుతుంది, పెళ్ళి అయిపోయింది, అమ్మాయ రిలాక్స్ అయిపోయారు, సంతోషాలను పంచుకున్నారు, సంతోషంగా ఉన్నారు. అమ్మాయ ఈరోజు నేను చాలా రిలాక్స్డ్గా సంతోషంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, చాలా చాలా ఆనందంగా ఉన్నాను. ఆనందం అని అంటే అప్పుడు మీరు ఒక్కరే తృప్తి పడడం, ఫంక్షన్ అందరి సహకారంతో జరిగింది, అందరికీ అయిపోయింది, రిలాక్స్, ఈరోజు చాలా ఆనందంగా ఉంది అన్నప్పుడు మీ ఆత్మతో ఆ సమాధానం చెప్తున్నారు. మీరు ఎప్పుడైతే అది 10 మందితో కలిసి జరిగినటువంటి కార్యక్రమం అయినప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే మీ లోపల చాలా సంతోషంగా ఆత్మతో కనెక్ట్ అయి ఉంటారు, అప్పుడు వచ్చే పదమే ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉందండి అని చెప్తా. లేదు, మనసుకు సంబంధించింది, ఈ శరీర అవసరానికి సంబంధించింది, ఈ శరీరం రిలాక్స్ అయింది, ఈ శరీరానికి సంతోషం కలిగింది, ఈ మనసుకు సంతోషం కలిగింది, అప్పుడు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి అని చెప్తా. సో మీరు సంతోషంగా ఉంది అని చెప్తున్నప్పుడల్లా మీరు ఆత్మతో చెప్పడం లేదు. మీరు ఆనందంగా ఉన్నానని చెప్పినప్పుడల్లా మీతో మీరు కనెక్ట్ అయి ఉండి మీ లోపల నుంచి వస్తున్న మాటే ఆత్మ సమాధానం.
ఆత్మతో కనెక్ట్ అయ్యారా లేరా అని ఎవరైనా కొందరు అడుగుతున్నారు కదా, చాలా మందికి ఇది ఒక క్వశ్చన్ ఉంది, అసలు అంతరాత్మతో కనెక్ట్ అవ్వడం ఎలా, అంతరాత్మతో మాట్లాడడం ఎలా అంటే, మీ నుంటి నుంచి పదే పదే నేను ఆనందంగా ఉన్నానని చెప్పారనుకోండి, అదే మీ ఆన్సర్, మీరు ఆత్మతో కనెక్ట్ అయి ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఆన్సర్ చూసారా, ఆన్సర్ మన సంతోషం ఆనందం అన్న టాపిక్ తీసుకున్నాం కానీ ఆత్మతో కనెక్షన్ అనేది కూడా దీని ద్వారా తెలిసిపోయింది. సంతోషంగా ఉన్నాను అని ఎంతసేపు చెప్తున్నారంటే, మీరు భౌతిక పరంగా, మీ శరీర పరంగా, మీ మనసు పరంగా మీరు పొందుతున్నటువంటి ఆ అవసరాలు తీరడం వల్ల వాటి వల్ల కలిగే సంతోషాలని సంతోషాలని చెప్తున్నారు. అర్థమైంది కదా, సంతోషం ఆనందం. మీ జీవితంలో మీరు ఎలా ఉన్నారో డిసైడ్ చేసుకోండి. అందరూ ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలంటే ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పుకోవాలి. అయిపోయింది, సింపుల్. తినే తిండిలో, తాగే నీటితో, మీతో మీరు మాట్లాడుకోవడం, ఇవన్నీ చేసినప్పుడు తృప్తి కలుగుతుంది. ఆ తృప్తి మీకు మాత్రమే సొంతం. అప్పుడు ఆనందంగా ఉంటారు, పరమానందంగా. తర్వాత పరమాత్మ కనెక్షన్తో మనం పరమానందం పొందొచ్చు. ఆనందం, సంతోషం, ఆనందం, పరమానందం. సో మీరు ఏ స్థాయిలో ఉన్నారో మీది మీరే తెలుసుకోండి. థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ లవ్ యూ ఆల్.